నేను ఒక మాట అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని అయ్యా నువ్వు చేసిన తప్పిదాలకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నీ బిడ్డ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో బండకేసి కొడితే అదే విధంగా కరీంనగర్ పార్లమెంటులో నీ బంధు వినోద్రావును బొంద పెడితే 6 నెలలు తిరగకుందే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు వినోద్రావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు మరి 10 ఏళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే 7 ఏళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినావా ఈ పిల్లలు మన పిల్లలు కాదా ఈ పిల్లలు మన తమ్ముళ్ళో చెల్లెళ్ళో కాదా ఈ పిల్లల గురించి ఆలోచన చేయలే గాని నీ బిడ్డకు ఓడిన ఎంబడే ప్రజలు తిరస్కరిస్తే కూడా పదవులు ఇచ్చుకున్నావు కదా నీ ఇంట్లో పదవులు ఉండాలి నీ ఇంట్లో కొలువులు ఉండాలి నీ ఇంట్లో పండుగ జరగాలి కానీ మా పేదోళ్ళ ఇళ్ళల్లో సంతోషం ఉండొద్దా అని నేను అడుగుతున్నా మంత్రులు ఇచ్చుకున్నావు ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నావు రాజ్యసభలు ఇచ్చుకున్నావు ఏం కావాలంటే అది ఇచ్చుకున్నావు ఎట్లా కావాలంటే అట్లా ఏలుకున్నావు కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఒక్కరోజైనా చేసినవా నువ్వు చేయలేదు బాధ్యత కలిగిన రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు 10 నెలల్లో ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా విశ్రమించకుండా ఈ పేదల కోసం ఈ నిరుద్యోగ యువకుల కోసం మేము కష్టపడుతుంటే ఒకవేళ నీ అనుభవాన్ని ఉపయోగించి అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు సూచనలు ఇవ్వు ఒకవేళ మేము తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించు మమ్మల్ని నిలది వినకపోతే నిరసన తెలుపు అట్లా కాకపోతే ధర్నా చేయి కానీ సలహాలు ఇవ్వవు సూచనలు ఇవ్వవు ఒక్క పని జరగనియవు రోజు కాళ్ళల్లో కట్టబెట్టడానికి బిల్లా రంగళ్ళు ఇద్దరు ఊరి మీద వదిలేడు అచ్చోసిన ఆంబోతులు లాక ఇవాళ కూడా నిన్న కూడా కలెక్టరేట్ ఆఫీసులలో ఏదో రకంగా తిరకాసు పెట్టుకుని ఇవాళ కార్యక్రమం జరగొద్దని ఇద్దరికిద్దరు బడి తిరుగుతున్నారు ఎందుక మీకు ఇంత కోపం తెలంగాణ సమాజం మీద మిమ్మల్ని ఓడిస్తే మీకు 10 ఏళ్ళు ఇచ్చిండ్రు 2 సార్లు ముఖ్యమంత్రి చేసి మీరు నిజంగానే ఈ కొలువులు ఇచ్చినుంటే ఇవాళ వాళ్ళకి బాధ ఎందుకు ఉంటుండే నువ్వెందుకు దాసుకొని బతకాలు చూస్తుండే పార్లమెంట్ అసెంబ్లీలో మీకు ఇచ్చిన తీర్పు ఒకటైతే పార్లమెంట్లో 17 సీట్లుంటే 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది 17 ఇట్లల్లో గుండుసూన్ని వచ్చింది దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు మీ గురించి ఏం ఆలోచన చేస్తారో మీకు అర్థం కాలేదా 10 ఏళ్ళైన మీరు 10 నెలలు కూడా మేము ప్రభుత్వాన్ని నడపకముందే మీరు అర్జెంటుగా దిగిపోని మేము కూర్చుంటాం అంటారు ఇది న్యాయమా మీరు ఒకసారి చెప్పండి మీరందరూ కష్టపడి గెలిపించింది మీరందరూ మాకు అండగా నిలబడ్డది 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి నిరుద్యోగ సమస్యను తీర్వాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని 5 ఏళ్ల కోసం తీర్పిచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తీర్పు తీసుకొని పబ్లిక్ మ్యాండేట్తో ఇవాళ మేము బాధ్యత చేపట్టినాం ఇవాళ బాధ్యత చేపట్టిన ప్రభుత్వాన్ని పడగొడతా అని రంకెలేస్తున్నాడు ఇది న్యాయమా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇవాళ నా సూచన ఒక్కటే వాళ్ళు ఎట్ల పోయినా ఎట్లా ఏడ్చినా నక్క ద్రాక్ష పండ్లకు ఆశపడ్డట్టే లేకపోతే వంట పెదాలకు నక్క ఆశపడ్డట్టే తప్ప వాళ్లకు మళ్ళీ అధికారం అనేది రాదు తెలంగాణ ప్రజలు ఇవ్వరు